నెల్లూరులో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ వారి ముగ్గురు బిడ్డల ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వెంకటేష్ అనే వ్యక్తి భార్యతో గొడవ పడి ఆ కోపంతో తన ముగ్గురు పిల్లలను నీవా నదిలో పడేశాడు. పునీత్, సంజయ్, రాహుల్లను వెంకటేష్ నదిలో విసిరి పారిపోగా ముగ్గురు బిడ్డలు మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వెంకటేష్ కోసం గాలిస్తున్నారు. వెంకటేష్ను వెంటనే అరెస్ట్ చేసి ఉరిశిక్ష విధించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. கல்லு விடாது.